కుండపోత వర్షాలు తమిళనాడు వణికిస్తూ ఉన్నాయి. తిరునెల్వేలి, కన్యాకుమారి, తేన్, కాశీ, తూత్తుకుడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో తిరునెల్వేలిలో జనజీవనం స్తంభించింది. పలు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కన్యాకుమారి, తిరునెల్వేలిలో జలపాతాలను మూసేశారు. తిరునెల్వేలి జిల్లా నీట మునిగింది. తామరభరణి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో పాపనాశనం డ్యాంకు భారీగా వరద నీరు చేరింది. డ్యాం నుంచి నీరు దిగువకు విడుదల చేయడంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. దాంతో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరునెల్వేలి జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. కన్యాకుమారిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. భారీ వర్షాలతో కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నాలుగు జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు దక్షిణ ప్రాంతంలో అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దక్షిణ తమిళనాడులోని డ్యాంలన్నీ పొంగిపొర్లుతూ ఉన్నాయి. కన్యాకుమారిలో రాకాసి అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ప్రజలు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పర్యాటకులు సముద్రం దగ్గరకు వెళ్లొద్దని తెలిపారు. దక్షిణ తమిళనాడులో మరో 24 గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. తీర ప్రాంత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. భారీ వర్షాలు, వరద సహాయక చర్యలపై సీఎం స్టాలిన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.